కరోనా దెబ్బకు చికెన్ సేల్స్ పడిపోయాయి. ఈ వైరస్ భయంతో ప్రజలు చికెన్ కొనడం మానేశారు, ధరలు పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు భయాన్ని పోగొట్టేందుకు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో చికెన్ మేళా నిర్వహిస్తున్నారు. మాంసం ప్రియులకు ఫ్రీగా వంటకాలు అందిస్తున్నారు. ప్రజల అవగాహన కల్పించేందుకు ఈ మేళా ఏర్పాటు చేస్తామంటున్న పౌల్ట్రీ ఇండస్ట్రీ ఈసీ మెంబర్ రవీంద్రరెడ్డితో మా కరస్పాండెంట్ వేణు ఫేస్ టు ఫేస్. చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు, కానీ ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఒక్కసారిగా చికెన్ అమ్మకాలు భారీ ఎత్తున పడిపోయాయి. ఈ నేపథ్యంలో చికెన్ వల్ల ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని గుర్తుకు చేస్తూ ఏదైతే పౌల్ట్రీ ఇండస్ట్రీ ఉందో ఈరోజు హైదరాబాద్ నక్లెస్ రోడ్లో ఒక చికెన్ మేళాను ఏర్పాటు చేసింది. ఈ మేళాకు వచ్చేటువంటి వారందరికీ కూడా చికెన్ ఫ్రీగా అందిస్తున్నారు. మనతో పాటు పౌల్ట్రీ ఇండస్ట్రీకి సంబంధించి రవీంద్రరెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ చికెన్ మేళా ఉద్దేశం మెయిన్గా ఏంటి? ఈ చికెన్ మేళా ఎందుకు పెట్టాం సార్ అంటే, మన భారతదేశంలో ఈ కరోనా భయంతో, చైనాలో వచ్చినటువంటి కరోనా భయంతో అందరూ కూడా భయపడి వినియోగాన్ని తగ్గించారని, అది చేయాల్సిన అవసరం లేదని పోషకుల గురించి చెప్పడానికని ఈ మేళా పెట్టాము. ఒక ఈ కోళ్ల పరిశ్రమ గురించి చెప్పాలంటే, ఇది 50 ఏళ్ళుగా మన పెరుగుతున్న జనాభాకి ధీటుగా మంచి ఆహారాన్ని, మంచి గుడ్లని, తర్వాత చికెన్ ఇవ్వగలుగుతుంది. ఈ గుడ్లలో కానీ చికెన్లో మీరు చూసినట్లయితే ఎంతో మంచి పోషక విలువలు ఉన్నాయి. మీకు ఏ ఇతర ఫుడ్ నుంచి కూడా ఇంత మంచి పోషక విలువలు రావు. ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి మాంసకృతులు, తర్వాత విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటివి, కొలెస్ట్రాల్ లాంటివి, ఈ మనకు న్యూట్రియంట్స్ దొరుకుతున్నాయి. కాబట్టి ఈ గుడ్లు వినియోగం చేసుకున్న వాళ్ళు, మాంసం వినియోగం చాలా ఆరోగ్యంగా ఉంటారు. మేమందరం కూడా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా గర్వపడతాం ఇండస్ట్రీతో పనిచేస్తున్నందుకు. మేము అందరం కూడా 30 నుంచి 50 ఏళ్ళు కష్టపడి ఈ ఇండస్ట్రీ నిలబెట్టాము. ఈరోజు అగ్రికల్చర్లో ఏ చూసినా ఏ క్రాప్ కూడా ఇంత డెవలప్మెంట్ లేదండి. మేము ఎందుకున్నామంటే, మేము ఇస్తున్న ఆ ప్రోడక్ట్స్ గుడ్లు, చికెన్ చాలా క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాము. దానివల్ల మాకు వినియోగదారు కూడా దాన్ని ఎంతో ఇష్టపడి తింటున్నాడు. కాబట్టి ఇంతవరకు మేము ఎదిగాము. ముఖ్యంగా సార్ అంటే, ఇటీవల కాలంలో ఎంత పెద్ద ఎత్తున అంటే సేల్స్ ఎందుకు పడిపోయిందంట? ముందు దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఈ చికెన్ ఎందుకు ఇంతమంది వినియోగం చేస్తున్నారో ముందు తెలుసుకుందాం. ఎందుకంటే ప్రపంచంలో చూసినా, భారతదేశంలో చూసినా కూడా, అన్ని నాన్ వెజిటేరియన్ మీల్స్లో కూడా చూసినట్లయితే చికెన్ మనకు 52% వెళ్ళిపోయింది. భారతదేశం అనుకుంటే ఇతర దేశాల్లో కూడా, అండ్ మనకు గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని బ్రీడ్లు కూడా మన దేశంలో ఉన్నాయి, మంచి ఉత్పత్తులు ఇస్తున్నాయి. తర్వాత ఈ వినియోగం పడిపోవడానికి రీజన్ ఏంటంటే, చైనాలో మనకు కరోనా వచ్చి ఇప్పటివరకు ఈ రోజు వరకు చూసినట్టయితే 3500 మంది దాకా చనిపోయినట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి. 3500 మంది అక్కడ చనిపోతే మన భారతదేశం జనాభా మీకు తెలుసు కదా, 135 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఒక్క మనిషి కూడా చావలేదు ఈరోజు వరకు. మనం ఎందుకు అనవసరంగా భయపడుతున్నట్టు? ఈ సోషల్ మీడియా వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి అనేది మాత్రం ఇది క్లాసికల్, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఉన్న నష్టాల్లో మనకు ఈ ఈ కరోనా ఎఫెక్ట్ మన ఇండియన్ ఇండస్ట్రీ మీద, ఓన్లీ పౌల్ట్రీ ఇండస్ట్రీ అని చెప్పాను నేను. ముఖ్యంగా సార్, ఇటీవల ఎంత సేల్స్ పడిపోయింది? మామూలుగా రోజు ఎంత ఉత్పత్తి అనేది జరుగుతుంది కోళ్ళకు సంబంధించి? మనకు నెలకు ఇక్కడ 2 కోట్ల బ్రాయిలర్ ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో చూసినట్లయితే నెలకు 36 కోట్ల బ్రాయిలర్ ఉత్పత్తి అవుతుంది ఫామ్ గేట్ ప్రైజు. కానీ 80 రూపాయల బదులు ఈరోజు 35 నుంచి 40 రూపాయలు అమ్మే పరిస్థితి, దుస్థితికి వచ్చినాము ఓన్లీ సోషల్ మీడియా వల్ల. దీనివల్ల ఏమవుతుందంటే, కోడికి 100 రూపాయలు రైతు నష్టపోయినప్పుడు ఓన్లీ మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలోనే మనకు 200 కోట్ల నష్టం జరుగుతుంది. తర్వాత ఈ నెలలో మనకు భారతదేశంలో 7000 కోట్ల నష్టం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు? మనం ఇంత చదువుకున్నాం, ఇంత గొప్పవాళ్ళం అనుకుంటాము, మూఢనమ్మకాలతో 7000 కోట్లు నష్టపోతే ఎక్కడికి వెళ్ళొస్తుంది మనకు? సో ఇట్లాంటి మళ్ళొకసారి జరగదు. బర్డ్ ఫ్లూ అప్పుడు చూసాము, చికెన్ గున్య అప్పుడు చూసాము, తర్వాత డెంగ్యూ అప్పుడు చూసాము. ఏ వ్యాధి వచ్చినా కూడా ఈ కోళ్ళపైనే పడడం చాలా తప్పు. మేము డాక్టర్లు కూడా, మెడికల్ డాక్టర్లు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి ఆరోగ్యంగా మనిషి ఉండాలంటే, ప్రతి వ్యాధి నుంచి కూడా వాళ్ళకు రోగ నివారణకి పెరగాలంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి మాంసకృతులు తినాలా, విటమిన్స్, మినరల్స్ ఉన్నటువంటి కోళ్ళు గుడ్లను వినియోగం చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈరోజు భారతదేశం ఎంత దుస్థితిలో ఉందంటే, ఇంత పౌల్ట్రీ ప్రొడక్ట్స్ పెరిగినా కూడా 50% పిల్లల్లో పెరుగుదల లేక, వాళ్ళకు జ్ఞానము ఎక్కువ జ్ఞానం సంపాదించలేక, చదువుకోలేక, దీనివల్ల అందరి ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది, ఎంతోమందికి ఇన్కమ్ దొరుకుతుంది, కోట్ల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. కాబట్టి ఇండస్ట్రీకి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ వినియోగం చేసుకుని ఇండస్ట్రీని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యంగా ఈరోజు ఈ మేళా నిర్వహించడం ఏంటండి, ఈ మేళాకు సంబంధించి విశేషాలు చెప్పండి. మేళా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మేళా ఎందుకు పెట్టామంటే, మీరు చికెన్ అండ్ గుడ్లు తినడానికి అనుమానం పడుతున్నారు, 2 వారాలు మానేస్తే ఎలా ఉంటుందని. ఆల్రెడీ 3 వారాలు మానేశారు మీరు. ఈరోజు ఇది మానేసిన వాళ్ళు ఒక 30% అయితే, 70% అయితే మేమైతే డబల్ తింటున్నాము. చికెన్ ఇండస్ట్రీ వల్ల మేము డబల్ చికెన్ తింటున్నాము. ఈరోజు డైలీ 1 కేజీ చికెన్ తింటున్నాము, డైలీ 5 గుడ్లు తింటున్నాము. మేము ప్రపంచానికి చూపించడానికి ఇదేం జరగదు, మేము పెంచుతున్న కోళ్ళు మాకు తెలుసు, వీటి మేము మాకు ధైర్యం ఉంది, నమ్మకం ఉందనే పబ్లిక్ తెలియడానికని ఈరోజు నేను 5 గుడ్లు తింటున్నా, 2 గుడ్లు తినేవాడిని. అట్లే మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ వినియోగాన్ని పెంచారు, మాకేం జరగలేదు. కాబట్టి మీరు ఏమర్థం చేసుకోవాలని, మేము పెట్టిన ముఖ్య ఉద్దేశం మేలాది ఏంటంటే, అందరు రండి మాతో కలిసి ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకోండి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, తర్వాత అంతకన్నా ముఖ్యంగా ఈ ఆహార విలువల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని మీరు కూడా ఇక్కడనే చికెన్ అండ్ గుడ్లు మేము ఇచ్చిన తినేసి వాటి టేస్ట్ ఎందు ఎలా ఉందో చూసుకొని మీరు ఇంట్లో కూడా వెళ్ళి
ఈ వినియోగాన్ని పెంచాలని, మీ ఆరోగ్యం పెంపొందించుకోవాలా, దేశ అభివృద్ధికి పాటుపడాలని మేము కోరుకుంటున్నాం. ఇటీవల కాలంలో ఒక్కసారిగా చికెన్ సేల్స్ పడిపోవడం ఇండస్ట్రీ మీద భారీ ఎత్తున భారం పడ్డదని చెప్పేసి పౌల్ట్రీ రంగానికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే చికెన్ అలాగే ఎగ్స్ తింటే ఎలాంటి వ్యాధులు రావు, ముఖ్యంగా హెల్దీగా ఉండాలంటే మాంసకృతులు కూడా అవసరం అని చెప్పేసి పౌల్ట్రీ రంగ నిపుణులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇలాంటి చికెన్ మేళా వల్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా అందులో భాగంగా ఈరోజు ఈ చికెన్ మేళా అనేది నిర్వహిస్తున్నాం. ప్రజలలో ఒక ఏవైతే అపోహలు ఉన్నాయో అవన్నీ తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి పౌల్ట్రీ ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. కెమెరామెన్ శివతో వేణు, రాజ్ న్యూస్, హైదరాబాద్.